అసలు ఏంటి మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో ఉండేవారిని కూడా గౌరవించడం మానేశారు ఈ మధ్యలో? ఎక్కడ చెప్పండి. గవర్నర్ గారు వస్తే మేడారంకి మీరు వెళ్ళారా, కలిశారా? అదే వరంగల్కి వస్తే మీరు రిసీవ్ చేసుకున్నారా? ఇప్పుడు ఒక నిమిషం ఇవ్వండి. నేను ఆ రోజు సత్యవతి గారు మదర్ చనిపోయింది, నేను వెళ్ళిపోయాను. ఇలా వరంగల్కి వచ్చారు. వరంగల్కి వచ్చారు, ఆ ఇన్విటేషన్ కార్డు చూసినారా మీరు? ఇన్విటేషన్ కార్డు చూసినారా? నా పేరు పెట్టాలి, ఈ జిల్లా మంత్రి నేను, ఓ మహిళా మంత్రి సత్యవతి గారు ఉన్నారు, మా ఇద్దరు పేర్లు ఫోటోలు పెట్టాలి కదా ఇన్విటేషన్ కార్డులో. ఎందుకు పెట్టలే? మనం ఇన్సల్ట్ చేసిందా చేయలేదా? ఒక జిల్లా మంత్రి నేను, సీనియరు, నాకు ఈ వరంగల్ జిల్లాకు వస్తే నా ఇన్విటేషన్లో నా పేరు ఉండదు, నా ఫోటో ఉండదు. విజయశాంతి గారి పేరు పెట్టిండ్రు. అంటే మీరే ఆలోచించండి, ఎవరిని ఇన్సల్ట్ చేస్తారంటే ఇది మాకెంత బాధ ఉంటుంది. వరంగల్లా నేను 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఒక ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా నేనున్న వ్యక్తినే, నన్ను కించపరిచిందంటే ఏ ఉద్దేశం ఇచ్చింది? ఇన్విటేషన్లైనా నువ్వు మీరు అన్నట్టు ఇన్విటేషన్లైనా పేరు పెట్టి నేను పోకుంటే చేస్తే మీరు అనాలి ఆ మాట. ఇది ఎర్రబెల్లి గారి ఆలోచన లేకపోతే ఉన్న పైనుంచి మీకు ఆ డైరెక్షన్? అరే నా పేరే లేదు కదండి, నేను పేరు లేని తెచ్చబోతా నాకు అడ ఇప్పుడు ఈ జిల్లా మంత్రిని నా పేరే పెట్టకపోయా? నా పేరు పెట్టలే, సత్యవతి గారి పేరు పెట్టలే, ఎవరెవరో పేర్లు పెట్టిండల్లా ఎట్లా పోతుంది? కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఇక టీఆర్ఎస్ నడిపేది ఎవరు? ఉన్నారంటే కేటీఆర్ గారు లేరా? సమర్థుడు, చాలా సమర్థుడు, చాలా నాలెడ్జ్ ఉన్నది, మంచి పరిపాలన దక్షతుడు, మంచి పేరున్నది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, చాలా బాగా పనిచేస్తాడు ఆయన, కానీ నడపగలుగుతాడు. అదేం లేదండి, కేటీఆర్ గారిని ఎప్పటి నుంచో చేయాలనే ఉన్నది, టైం కోసం చూస్తున్నాడు కేసీఆర్ గారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎలా ఉంది? టీఆర్ఎస్లో టీడీపీలో ఉన్నారు, ఏ పార్టీలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అంటే ఏం చెప్తారు? నేను రెండు పార్టీలలో బాగున్నా, కానీ ఇంత గౌరవం నాకు ఎవరు ఇవ్వలేదు. కేవలం మంత్రి పదవి కోసమే ఇవాళ టీఆర్ఎస్ బాగుందని చెప్తున్నారా మీరు? 100% ఎందుకు ఇవ్వలేదండి అలా, మీరే చెప్పండి. సీనియర్ మోస్ట్ నేను, మీరే చెప్పండి. నన్ను అనగదొక్కే ప్రయత్నం చేసింది కదా చంద్రబాబు గారు, ఒక సమర్థవంత లీడర్ని ఎదగకుండా చేసింది ఆయనే కదా. వరంగల్ పార్లమెంట్కి ఎవరు నిలబడనన్నారు? టీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేసిన సీట్ అది, రాజశేఖర్ రెడ్డి సీఎం, వీడు ఎవరు గెలవరు. అదే అది ఉత్తర్వాస వదిలిపెడితే గలీజ్ ఉంటుంది, నువ్వు నిలబడవని నన్ను బలవంతం చేసి నిలబడ్డావు. ఆ టైంలో నేను ఎంపీగా గెలిచిందంటే నాకు ఎంత గౌరవం ఇవ్వాలి? నువ్వు ఇలా కేసీఆర్ గారికి నేను చేసిన సాయం ఏంటిది? టీఆర్ఎస్లోకి వెళ్ళారు కాబట్టి వెళ్ళితే ఇస్తారా? ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కదా, ఆయన ఫుల్ సీట్నే కదా. ఒక సమర్థవంతమైన లీడర్ కావాలి, ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి కావాలి, అసంతోడైతే ఇంకా బాగుంటుందని తీసుకుని మంత్రి ఇచ్చిండు. నేను ఆయన చేసింది చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా ఎలక్షన్లలో నేను కష్టపడి వరంగల్ జిల్లాలో మంచి సీట్లు వస్తేనే ఆయనకేమన్నా నేను కృతజ్ఞని అవుతా. సార్, 40 ఏళ్ల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ఏం చెప్పగలరు? మీరు ఆ పార్టీలో లేకపోవచ్చు, సుదీర్ఘ ప్రస్థానం చేశారు కాబట్టి. తెలుగుదేశం అంటే నాకు అభిమానం అండి, కానీ చంద్రబాబు నాయకత్వంలో చాలా పొరపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఆయన సవరించుకోడు, టైం బీయింగ్ మనిషి, కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తాడు, ఆ టైంకు కష్టపడ్డని పక్కన పెడతాడు, వేరే వనికిస్తాడు. ఇదే నెల్లూరులో ఉన్నది, ఆ చంద్రబాబు రెడ్డి ఎంత కష్టపడతాడు, ఒక టైం తీసేసి ఇంకో దగ్గర ఇచ్చిండు, కష్టపడ్డని ఇవ్వని గుర్తించాడు. నెక్స్ట్ అయినా భవిష్యత్తు ఉందా తెలుగుదేశం పార్టీకి? అది చెప్పలేము, అది ప్రజలు నిర్ణయిస్తారు. అక్కడ